ఇక స్పీకర్ గా ప్రసాద్ కుమార్ ఏకగ్రీవ ఎన్నిక ఉండే అవకాశం ఉంది ఆ తర్వాత ఇప్పుడుంది అసలు వాట లెక్కలేసుకోకుండానే హామీలు ఇచ్చారా కాంగ్రెస్ సాధ్యం కానీ హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టింది ఆడిట్ రిపోర్ట్ శ్వేతపత్రం కాదా ఇరవై నాలుగు గంటల్లోనే రుమాఫీ చేస్తామని రాహుల్ చెప్పారు మొదటి కేబినెట్ లోని ఆరు గ్యారంటీలకు చట్టబద్ధ చేస్తామని హామీ ఏమైంది మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు సాధ్యం కానీ హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను మభ్యపెట్టిందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు ఇక ముందే తెలుసుకొని హామీలు ఇవ్వాల్సింది పోయి ముందే తెలుసుకోవడం అంటే ఇన్ని కోట్ల అప్పులు చేసినామని ఎవరు గమనించారు ప్రజలకే తెలియదు ఆగామయ్యేలా ప్రజలకే తెలియదు లెక్కలు వేసుకోలేకపోయినట రాష్ట్ర బడ్జెట్ పై లెక్కలు వేసుకోకుండానే హామీలు ఇచ్చారని ఆయన విమర్శించారు బుధవారం శాసనసభ ఆవరణలో మీడియాతో ఆయన చిట్ చాట్ నిర్వహించారు ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని అప్పులకుప్ప చేసి తమకు అప్పగించారని కాంగ్రెస్ నేతలు అంటున్నారని ప్రతి బడ్జెట్ లో అప్పుల గురించి ఉంటుందని కాంగ్రెస్ వాళ్ళు చదవకపోతే తామేం చేస్తామన్నారు అప్పుల గురించి ఉంటుందని చెప్పండి ఇష్టానుసారంగా అప్పులు చేసిర్రు అప్పుడు చెప్తే ఊరుకున్నారా ఎడ పట్టుకొస్తారు అప్పులు ఎక్కడ పట్టుకొస్తారంటే ఏదో ఒకటి కుదో పెట్టాలా అప్పులు పట్టుకురావాలి లేకుంటే కోకాపేట భూములు అమ్మాలా పైసలు బట్టి పథకాలు పెట్టాలి లేకపోతే గ్రామీణ స్థాయిలో క్షేత్ర క్షేత్రస్థాయిలో భూములు ప్రభుత్వ భూములు అమ్మాలి పైసలు తీసుకురావాలి ఇదా మీరు చేసింది రాష్ట్రాన్ని అప్పులకు ఉపయోగస్తామక అప్పగించారని కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్నారు ప్రతి బడ్జెట్లో అప్పుల గురించి ఉంటుంది కాంగ్రెస్ వాళ్ళు చదవకపోతే తామేం చేస్తామన్నారు అసెంబ్లీలో పెట్టే ఆడిట్ రిపోర్ట్లే శ్వేతపత్రాలన్న ఆయన అంతకు మించిన శ్వేతపత్రం ఉంటుందా అని ప్రశ్నించారు హామీలు ఇచ్చినప్పుడు కాంగ్రెస్ వాళ్ళకు తెలియదా లెక్కలు వేసుకోకుండానే హామీలు ఇచ్చారని నిలదీశారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏనాడు పద్దులపై చర్చ జరపలేదన్నారు తమ ప్రభుత్వం పద్దులపై ఏటా శ్వేతపత్రం విడుదల చేసిందని ప్రతి ఏడాది కాగ్ నివేదికలు ఆడిట్ లెక్కలు వెల్లడించామని చెప్పారు ఇది ఓవరాల్గా విషయం కాగ్నివేదిక ఎన్నోసార్లు చెప్పింది అప్పుల కుప్ప అయిపోతుంది కుప్పైపోతుంది కుప్ప అయిపోతుంది తెలంగాణ రాష్ట్రంలో ఆగమైపోయే పరిస్థితి ఉన్నది ఇన్ని అప్పులు బాగా తీసుకొస్తుంది ప్రభుత్వాన్ని కాగ్నివేదిక గత చాలాసార్లు చెప్పింది కానీ ఈ రోజున ప్రజల మాట ప్రభుత్వ ప్రతిపక్షాల మాట అయినా దాఖలైనా గత ప్రభుత్వంలో ఇకపోతే కేటీఆర్ కౌంటర్గా శ్రీత మాట్లాడింది ఏమన్నారంటే మేము చెప్పిన వాటికంటే అదనంగా ఇస్తామన్నారుగా ఆ హామీలను మీరేలా అమర్చేస్తారు ఎస్ ఎగ్జాక్ట్ ఇదే అని చెప్తున్నా వీళ్ళు ఐదు వందల గ్యాస్ సిలిండర్ ఇస్తామని కాంగ్రెస్ వాళ్ళు చెప్తే కాంగ్రెస్ పార్టీ చెప్తే బీఆర్ఎస్ వాళ్ళు ఏమన్నారంటే నాలుగు వందలకే ఇస్తామన్నారు వీళ్ళు నాలుగు వేలు పెన్షన్ ఇస్తామంటే వీళ్ళు ఐదు వేలు ఇస్తామన్నారు ప్రతిదీ వీళ్ళు ఒక రూపాయి ఇస్తామంటే వీళ్ళు పది రూపాయలు ఇస్తామని చెప్పే రకంగా బీఆర్ఎస్ మేనిఫెస్టో మనం చూసినాం అయినప్పటికీ ప్రజలు బీఆర్ఎస్ మేనిఫెస్టోని పక్కన పెట్టారంటే కారణం బీఆర్ఎస్ పార్టీ రెండు వేల పద్నాలుగులో చెప్పిన మాట నెరవేర్చలే పద్దెనిమిది చెప్పిన మాటను ఇరవై ఇరవై మూడు చెప్తాను ఎట్లా అవకాశం ఇస్తాం పది సంవత్సరాలు మిమ్మల్ని నటేటం అని చెప్పి ఇరవై మూడులో ప్రజలు బీఆర్ఎస్ పార్టీని పక్కన పెట్టేశారు ఇకపోతే మరి ఈ హామీ ఎట్లా అమలు అన్నప్పుడు ఇక్కడ లెక్కలేసుకోకుండానే మరి మీరు కూడా మేనిఫెస్టో ఇచ్చిరా ఎట్లా ఇచ్చేది సచ్చేది అని చెప్పారంటే ఈవేళం కాబట్టి ముందుగానే అంచనా వేసుకుని వేసిరా మరి వీళ్ళు నాలుగు వేలు ఇస్తామంటే ఐదు వేలు ఇస్తారు ఉచిత బస్సు ప్రయాణం వీళ్ళు ఇయ్య ఇవ్వడం సాధ్యంగా అని చెప్పి అదే ప్రయాణాన్ని మీరు కూడా ప్రవేశపెడతారు ఇక్కడ మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తే రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ చెప్తే మీరు మూడు వేల ఐదు అని చెప్తే ఏ చూసుకున్నా వీళ్ళకన్నా పరితలు ఎక్కువనే ఉన్నది కదా మీ మేనిఫెస్టోలో మరి ఎట్లా దాని గతంలో మీరు బేరీస్ వేస్తున్నారని చెప్పి సీత కౌంటర్ వేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల కంటే బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీల పరింతలు ఉన్నాయి కదా మరి మీరు ఎట్లా లెక్కలు వేసుకొని మీరు చేసిరు అప్పుడే ప్రతిపక్ష పాత్ర పోషించడం కోసం కేటీఆర్ తహతహలాడుతున్నారు బోడిపోయిన బాధలు ఏం చేయాలని అర్థం కాక ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడిపోతున్నాడని చెప్పి సీతక్క గట్టి కౌంటర్ అయితే ఇచ్చింది